అసలు ఈ ప్రభుత్వం మొత్తం కూడా అమెరికా నుంచి నడుస్తున్న విధంగా ఉండదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అసలు నాకున్న సమాచారం మేరకు ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు ముగ్గురు కలిసి పోయిన చరిత్ర నాకు తెలిసి నాకున్న సమాచారం మేరకు ఎన్నడూ కూడా లేదు. అసలు ఈ గవర్నమెంట్ ఉన్నదా లేదా, ఇలా బాధ్యతగా ఇడేమన్నా అయితే గిట్లా ఇప్పుడు గురుకులం గురించి చెప్పారు, దీనికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వాలి, ఎవరు ఇవ్వాలి? సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు ఇవ్వాలి. ఎక్కడున్నారు ఫైనాన్స్ సెక్రటరీ గారు? అమెరికాలో ఉన్నారు, ఫ్లైట్లో పోయినరు. ఇలా జుమ్ అని తీసుకొని పోయి మంచిగా ఇట్లా ఎగురుకుంటా జుమ్ అని పోయి మన ముఖ్యమంత్రి గారు, చీఫ్ సెక్రటరీ గారు, ఫైనాన్స్ సెక్రటరీ గారు పోయి అమెరికాలో ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని, మీరేమన్నా అమెరికా ప్రెసిడెంట్ కాంటెస్ట్ చేద్దామని ఆలోచనలో ఉన్నారా అని అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని. అసలు ఈ ఇక్కడ ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే, ఎంజీఎం హాస్పిటల్లో నిన్న కుక్కలు కరిచి ఒక చిన్నారి పుట్టిన అబ్బాయిని చంపేసినాయని వస్తూ ఉంటే ఒక్కరు కూడా స్పందించరే? అసలు ఈ ముఖ్యమంత్రి గారిని ఇంకో ప్రశ్న నేను అడగాలన్నా అనుకుంటున్నాను. తను ఏమన్నాడు, తను పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎన్ఆర్ఐలని ఏమన్నాడు, నాన్ రిలయబుల్ ఇండియన్స్ అన్నాడు. మరి అదే ఎన్ఆర్ఐల దగ్గరికి ఎలా పోయినావు కదను? మరి వాళ్ళు నాన్ రిలయబుల్ ఇండియన్సేనా? మరి మీరు నాన్ రిలయబుల్ ఇండియన్స్ దగ్గరికి పోయినప్పుడు నాకు కొందరు అమెరికా నుంచి నా ఉన్న ఫ్రెండ్స్ కానీ నా కజిన్స్ కానీ ఫోన్ చేస్తూ ఉన్నారు, మరి మమ్మల్ని ఈయన నాన్ రిలయబుల్ ఇండియన్స్ అని అన్నాడు అని ఇవాళ నా దగ్గర మా దగ్గరికే వస్తున్నాడు కదా, మరి ఈ రేవంత్ రెడ్డి గారైన నాన్ రిలయబుల్ ఇండియన్ని మేమెట్లా నమ్మి పెట్టుబడులు పెట్టాలి అని ఇవాళ అమెరికాలో ఇదొక పెద్ద చర్చ అయిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. వాస్తవంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కేవలం షో పుటప్కి పోతూ ఉన్నాడు, తప్పితే ఆడ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేది లేదు, ఏం లేదు. మొన్న గోడీ వచ్చింది, 8,000 కోట్లు తెచ్చిందని డావోస్ నుంచి చెప్పిండు. ఇలా గోడీ లేదు, బోడీ లేదు, ఈయన అన్ని బోడీ మాటలు పెట్టుడు, బోడీ మాటలు చెప్పుడు, తప్పితే ఆడ గోడీలా గోడీకి ఉన్న ఇన్వెస్ట్మెంటే వాళ్ళకి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని చెప్పిండు. ఇది స్వయంగా మా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారే చెప్పారు అసెంబ్లీలో. అసలు గోడీ అనే దానికి టర్న్ ఓవరే లేదు, 8,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చిందని ఎట్లా వచ్చిందని చెప్పండి అని చెప్పిండు.